నమస్తే, నేను మీ వాసుదేవన్. టీడీపీ నిజంగా అంటే ఒక యుద్ధ వాతావరణంలో తను ఎక్కడున్నారు, ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, రకరకాల ఎత్తుగడలు వ్యూహాలతోటి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సరైన వాళ్ళని అన్ని చోట్ల రంగంలోకి దింపుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జెస్ చాలా చోట్ల నియమితులయ్యారు మ్యాక్సిమం. అలాగే ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్గా నియమితులైన బడేటి రాధాకృష్ణయ్య గారు, చంటీగా ఎక్కువ ఇక్కడ ప్రసిద్ధులు వారు, వారితో ప్రస్తుతం మనం ఉన్నాం. నమస్తే చంటి గారు. నమస్తే. జనరల్గా అంటే టు స్టార్ట్ ఇన్ అ లైటర్ వెయిన్ మోడ్, ఈ ప్రాంతంలో ఈ సంబోధనలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ఆత్మీయ సంబోధన, బుజ్జి చంటి నాని పండు ముద్దుగా ఇదివరకు. అండ్ ఇంట్లో అమ్మా నాన్న ఎలా పెంచుకుంటున్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అట్లానే అలాగిస్తారు. సరే, మీకు మీకు అక్సెప్టబిలిటీ ఉంది? ఉంది. అంటే ఓనింగ్ మోర్ అలాగే అలాగే నా పేరు కంటే ఎక్కువగా, ఇప్పుడు బుజ్జి గారి పేరు కోటరామారావు, బుజ్జిగానే ఫేమస్. కోటరామారావు అనేది అందరికీ తెలియదు, బుజ్జి అన్న. అలాగే నా పేరు రాధాకృష్ణయ్య, అయినా చంటిగానే అందరికీ. బుజ్జి గారు ఉన్నప్పుడు కూడా చంటన్నయ్యనే నన్ను సంబోధించేవారు. అదే అలవాటు అంటే ఇంట్లో ఎక్కువ, అదే కాలేజీలో వెళ్ళేసరికి ఓన్లీ ఇంటి పేరు ఫేమస్ బడేటి అదే పిలిచేవారు. ఎవరినైనా మా పెద్దన్నయ్యని కానీ మా చిన్న బుజ్జి గారిని కానీ మమ్మల్ని కానీ ఓన్లీ ఫ్యామిలీ మేరుతోనే మా అన్న. ఒకటి, నిన్నటిదాకా దావూద్ ఇబ్రహీం ఇవాళ అవధూత్ అయిపోయాడు తెలుగుదేశానికి. దావూద్ నిన్నటిదాకా దావూద్ ఇబ్రహీం ఆ స్థాయిలో తిట్టారు పీకేని, ఇవాళ మీకు అవధూత్ అయిపోయాడా అని? దూత అవటం అని కాదు, దాన్ని కూడా అది రాజకీయంలో ఒక ఎత్తుగడలో అతను జగన్మోహన్ రెడ్డి పక్కన లేడు అని చూపించడానికి జరిగిన వ్యూహమే తప్పితే అంతకు మించి వేరే. మీరు చేస్తే వ్యూహం, అవతల వాళ్ళు చేస్తే ఇంకోట. ఇప్పుడే మీరు ఇప్పుడు ఆయన ఏమి మాకు వచ్చి చేయట్లేదే, మాకు వచ్చి మాకు సర్వీస్ చేయట్లేదు. స్వయంగా మీ నాయకులు ఆయన హైదరాబాద్ వచ్చి కలిశాడు ఎదుర్కోలాగా పెళ్లికి, పెళ్లి కొడుకుని తీసుకొచ్చి. అలా కదండి, వచ్చి కలిశాడు. మీరు పిలిస్తే వచ్చాడు. సరే ఓకే, మేము పిలిచినా ఒకవేళ ఆయన వచ్చినా సరే మీరు అన్నట్టు మేము పిలిస్తేనే వచ్చాడు, నేను కాదని అట్లా వచ్చారు. దాంట్లో ఏమి రాజకీయమైన స్టేట్మెంట్ పీకే ఇవ్వలేదు, రాజకీయమైన స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. వచ్చింది మాట్లాడాడు వెళ్ళాడు అనేది కదా పబ్లిక్. లాస్ట్ మినిట్ మీరు ఒక మొమెంటం క్రియేట్ చేసి జనంలోకి తెలుగుదేశం జనసేన కాంబినేషన్ బలంగా వెళ్తుంది అనుకున్న టైంలో మీకు మీరే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లేదు. లేదు పీకేదా, పీకే అని పిలిస్తే జనం నా జనం మాట్లాడుకుంటారు. వెనకట్లాగా 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం ఆ రెండు పేపర్లు ఆ రెండు మీడియాలు ఏం చూపిస్తే అది చదివి, ఏం చూపిస్తే అది చూసి నిజమని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ సోషల్ మీడియా చాలా ప్రబలంగా ఉంది. అవును, అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు మీకు అనిపించలేదా? దేనికి టీడీపీ లీడర్గా చెప్పండి. అంటే నేను చెప్పేది ఒకటి, మీరు అదే అంటున్నారు ఇప్పుడు ఏమైనా పీకే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అన్ని వ్యూహాలన్నీ నచ్చి పీకే చెప్పినట్టుగా నడిస్తే అది సెల్ఫ్ గోల్ అవుతుంది. సరే, ఇంత కుండపాలలో చుక్కడి విషయం రాదు, అవునా కదా? మీరు ఎఫర్ట్ ఎంత పెట్టారు నిజంగా యువగణం ఇలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అవును. అండ్ అవతల పక్క పవన్ కళ్యాణ్ వారాహి ఈ కాంబినేషన్ దూసుకెళ్తుంటే రాజధాని ఎక్స్ప్రెస్ లాగా మధ్యలో మీరు తీసుకొచ్చిన ఎలిమెంట్ కారణంగా మీరు ఎంత కాదన్నా ప్రజల్లో ఒక రకం ఏంటిది నేనదాకా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా. మీరు అలా అడిగితే నేను ఇంకోటి చెప్తా, అన్ని విమర్శలు చేసిన షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు లోకేష్ గారు కూడా ఆయన చెబితేనే చేసిందట కదా. ఎవరు చెప్తే ఎందుకు చేస్తారు? పీకే చేస్తే చేసిందట. అది ఎవరు? మేము పీకే మేమని చెప్పాము. అది మీరు చెప్పక్కర్లా, మీతో అసోసియేట్ అయ్యారు కాబట్టి ఆయన చెప్పి చేయించారు. అది ఇప్పుడు నేను అదే అంటున్నా, అన్ని విమర్శలు చేసి జగన్ అన్న వదిలిన బాణం అన్నావిడే, ఇప్పుడు లోకేష్ కి ఎందుకు చెప్పింది? ఇప్పుడు ఏమో రేపు ఆ జగన్ అన్న వదిలిన బాణం మీతో కలిసి జర్నీ చేస్తుంది. మాతో కలిసి ప్రయాణం చేయడానికి ఇప్పుడు నేను అది అదే అంటున్నా, వ్యక్తి ఇప్పుడు మీకు అందరూ మునులు ఇంతకుముందు ఉండేవారు, అందరు మునులు రాక్షసుని సంహరించడానికి అందరు మునులు ఏదైనా సరే ఎక్కడైనా శివమతం ఉండేది దైవం అందరూ కలిపి ఆ యాగం చేసి ఎవరో ఒకళ్ళని ఇచ్చేసేవారు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ఈ రాక్షస పరిపాలనని అంతం ఉంచడానికి భావాలు వ్యక్తమైనప్పటికీ కూడా వేరు వేరు భావాలు, ఇప్పుడు కమ్యూనిస్టులు అయినా మాకు ఎందుకు సపోర్టివ్ చేస్తున్నారు, ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్టివ్ చేయట్లేదు, సింగిల్ పార్టీ అన్నా ఇప్పుడు అందరూ కలిసి వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఇంతకు మీరు కమ్యూనిస్టులతో కలిసి వెళ్తారా, బీజేపీని కూడా మిమ్మల్ని మీతో పిలుచుకుంటారా? ఎవరిని పిలుస్తారనేది అది అధినాయకత్వం ఏది చెబితే అది నడుచుకోవాల్సిందే. అది వాళ్ళ భావాలను బట్టి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా వాళ్ళిద్దరు నాయకులు డిసైడ్ చేసిన దానికి మేము కంప్లీట్. ఎందుకంటే మేము కింద స్థాయి నాయకులు, వాళ్ళు వీళ్ళతో పొత్తు ఉంది అని అంటే వాళ్ళతో పొత్తు వెళ్ళవలసిందే తప్పితే రెండో మార్గం అనేది ఏమి ఉండదు. వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం వీటి కోసం వాళ్ళు ఏదైతే ఎత్తుగడలు వేసుకుంటారో దానిలో భాగంగా ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేయాలనేది ప్రజాకాంక్ష, మా ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ చంటి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీరు సపోర్టివ్గా తీసుకున్నారు, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది మీకు, రేషనల్ థింకింగ్ ఉంది,
జనాలతో అప్రోచ్ ఉంది అండ్ లైనేజ్ ఉంది మీకు, వెంకటరామయ్య గారి దగ్గర నుంచి, మీ తాతగారి దగ్గర నుంచి, మీ నాన్నగారు, మీ సోదరుడు. సో జనాలతో రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్.